ఇండియా 20 అప్డేట్స్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చేసింది. దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జ్ ని ప్రధాని మోదీ ప్రారంభించారు. గుజరాత్ లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంతో మందికి ప్రయోజనం చేకూరుతుంది. దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెనను 980 కోట్ల వ్యయంతో నిర్మించారు. సుదర్శన్ సేతు పేరుతో గుజరాత్ లో నిర్మితమైన ఈ తీగల వంతెన ఓకా ప్రధాన భూభాగాన్ని బేట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతుంది. 2017లో ప్రధాని మోదీ సుదర్శన్ సేతుకు శంకుస్థాపన చేశారు. కొత్త పాత ద్వారకాలను ఈ బ్రిడ్జ్ కలుపుతుంది. సుదర్శన్ సేతు సాంస్కృతిక చిహ్నమని ప్రధాని మోదీ అన్నారు. పురాతన సాంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అత్యాధునిక నిర్మాణంగా ప్రధాని అభివర్ణించారు. ఫుట్పాత్ ఎగువ భాగంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ 1 మెగావాట్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. మరోవైపు బ్రిడ్జిపై అద్భుతమైన కళాఖండాలు దర్శనమిస్తున్నాయి. భగవద్గీత శ్లోకాలు శ్రీకృష్ణుడి చిత్రాలతో అలంకరించారు. గుజరాత్ లోట్లో భాగంగా ప్రధాని మోదీ ఇవాళ బేట్ ద్వారకా ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మోదీ ఆలయానికి వచ్చిన సందర్భంగా ప్రత్యేకంగా ముస్తాబ్ చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలు పూలతో అలంకరించారు. వచ్చే 3 నెలల వరకు మన్ కీ బాత్ కార్యక్రమం ఉండదని ప్రధాని మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో 3 నెలలు వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇవాళ మన్ కీ బాత్ లో మాట్లాడిన మోదీ ఈ విషయాన్ని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించకముందే లోక్సభకు పోటీ చేయబోయే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు రెడీ అవుతోంది. తొలి విడతగా 100 మంది జాబితాతో వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ తొలి జాబితాలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పేర్లుండే అవకాశం ఉంది. వారణాసి నుంచి 2 సార్లు పోటీ చేసి గెలుపొందిన మోదీ మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. 2019 ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి గెలుపొందిన అమిత్ షా మరోసారి అక్కడి నుంచే బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రధాని మోదీ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదు అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రైతులు, కార్మికులు, నిరుద్యోగులకు బీజేపీ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. అన్యాయం జరుగుతుంది కాబట్టే రైతులు రోడ్డెక్కారన్నారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా యూపీలోని శంషాద్ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు రాహుల్ గాంధీ. ఆగ్రాలో భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. ప్రస్తుతం యూపీలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర సాయంత్రం రాజస్థాన్ లోకి ఎంట్రీ కాబోతుంది. యువతకు ఉద్యోగాలంటే రోజుకు 12 గంటలు మొబైల్స్ చూస్తూ గడిపే పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. యూపీలో నిర్వహించిన యాత్రలో భాగంగా మొబైల్ వినియోగంపై ఓ యువకుని ప్రశ్నించారు. తాను 12 గంటలు మొబైల్ చూస్తానన్న యువకుడి సమాధానంతో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తల పిల్లలు రీల్స్ చూడరని 24 గంటలు డబ్బులు లెక్కిస్తుంటారని చెప్పారు. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లా తుపాకుల మోతో దద్దరిల్లిపోతోంది. జవాన్లు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు చనిపోగా మావోయిస్టులతో పాటు జవాన్లకు కూడా గాయాలయ్యాయి. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో హై అలర్ట్ ను ప్రకటించారు పోలీసులు. ఇక భద్రాచలం బీజేపీ సంకల్ప యాత్రకి ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుసాయి వస్తున్నారు. దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. తమ డిమాండ్స్ ను పరిష్కరించాలని కోరుతూ పంజాబ్ హర్యానా సరిహద్దులో రైతులు చేస్తున్న నిరసన 13వ రోజుకు చేరుకుంది. సింబు, కనౌరి సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నెల 29 వరకు ఢిల్లీ చలో ఆందోళనకు రైతులు విరామం ఇచ్చారు. అప్పటి వరకు శిబిరాల వద్దనే సమావేశాలు, నిరసనలు చేయబోతున్నారు రైతులు. ఇవాళ రైతు సంఘాలు డబ్ల్యూటీఓపై చర్చలు జరపబోతున్నారు. డబ్ల్యూటీఓ నుంచి వ్యవసాయ రంగాన్ని బయటకు తేవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ పై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఫైర్ అయ్యారు. సీఎం నితీష్ కుమార్ ను ఎవరూ సీరియస్ గా తీసుకోవట్లేదని సామాన్య ప్రజలు, పార్టీ నేతలు నితీష్ కుమార్ పై విసిగి వేరిపోయారంటూ ఆరోపించారు. కేబినెట్ విస్తరణ జరిగి 4 రోజులు కావస్తున్నా అభివృద్ది జరగట్లేదంటూ ఆరోపించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే దిగ్గజ నేత దివంగత జయలలిత ఆడియో సందేశం వైరల్ గా మారింది. జయలలిత 76వ జయంతి సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రూపొందించిన ఆమె తమిళ ప్రసంగాన్ని పార్టీ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన విజయధరణి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ కార్యదర్శి, తమిళనాడు ఇన్ఛార్జ్ అరవింద్ మెనన్ కేంద్ర మంత్రి మురుగన్ సమక్షంలో కండువా కప్పుకున్నారు. దీంతో వారం రోజులుగా కొనసాగుతున్న వదంతులకు తెరపడింది. బ్రిటిష్ పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. కొత్త చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష, భారతీయ సాక్ష్య జులై నుంచి అమలు చేయబోతున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. ఈ 3 చట్టాలకు పార్లమెంట్ ఆమోదం లభించగా గత డిసెంబర్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా రాజముద్ర వేశారు.
బస్సులు సహా అన్ని భారీ వాహనాల్లో సీట్ బెల్ట్ వినియోగాన్ని తప్పనిసరి చేయాలంటూ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖను అంతర్జాతీయ రహదారి సమాఖ్య కోరింది. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందని పేర్కొంది. ఆ లేఖకు ఓ లేఖ రాసింది. కఠినమైన భద్రతా ప్రయాణ ప్రమాణాలను పాటిస్తూ అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి చెందిన దేశాలు అద్భుతమైన ఫలితాలను సాధించాలని పేర్కొంది. ఉత్తరాఖండ్ లో చెలరేగిన హింస ఘటనకు సంబంధించి కీలక నిందితుడు అబ్దుల్ మాలిక్ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. హింస చెలరేగిన 16 రోజులకు ప్రధాన సూత్రధారిగా ఆరోపణలున్న అబ్దుల్ మాలిక్ ను ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 8న హల్ద్వానీ ప్రాంతంలోని బంభూల్పురాలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ముదర్సాను కూల్చేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించారు. దీంతో హింస చెలరేగింది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ట్రాక్టర్ ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు మోదీ. ఈ ప్రమాదంలో మొత్తం పలువురు చిన్నారులతో సహా మొత్తం 24 మంది మరణించారు. అయోధ్య రామ మందిరానికి నెల రోజుల వ్యవధిలో 25 కోట్ల మేర విరాళాలు అందినట్టుగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఇందులో 25 కిలోల బంగారు, వెండి ఆభరణాలు ఉండగా తెలిపింది. జనవరి 23 నుంచి 60 లక్షల మంది భక్తులు బాలరాముని దర్శించుకున్నట్టుగా ట్రస్ట్ తెలిపింది. విరాళాల విషయంలో బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఆన్లైన్ లావాదేవీల లెక్కలు తేల్చాల్సిందని ప్రకటించింది. రామనవమి రోజుల్లో విరాళాలు మరింత పెరుగుతాయని ట్రస్ట్ భావిస్తోంది. 50 లక్షల మంది దర్శనానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ సమయంలో విరాళాల స్వీకరణకు ఇబ్బందులు ఏర్పడకుండా ఎస్బీఐ సహకారంతో చర్యలు తీసుకుంటున్నామని, రసీదుల జారీకి 10కి పైగా కంప్యూటర్ కౌంటర్స్, అదనపు హుండీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది.